రాజగారు ఈరోజు మీరు గుడ్ ఫుడ్ లో స్టీమ్ దహి వడ చేయబోతున్నారు అవునండి స్టీమ్ దోస ఇడ్లీలు ఇవన్నీ తెలుసు కానీ వడ అనేది స్టీమ్ తో చేస్తారనేది ఐడియా లేదు అంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా అయిపోయారు కదా సో వడ డీప్ ఫ్రై కామన్ గా సో ఇక్కడ స్టీమ్ మీద మనం కుక్ చేసి సో దహి వడ చేస్తాం టేస్ట్ బాగుంటుంది అంటే వడకి చాలా డీప్ ఫ్రై కి దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా సో ఇది స్టీమ్ తో చేసినప్పుడు చాలా బాగుంటుంది అంటే మామూలుగా మనం ఇడ్లీలో వాటిల్లో మనం మినపిండి వాడతాం సో అది కూడా స్టీమ్ మీద కుక్ చేస్తాం కదా సో అక్కడ టేస్ట్ గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తుంది కరెక్ట్ ఓకే మరి అది ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు ఈజీగా చేసి చూపించాలి తప్పకుండా ఓకే మరి స్టీమ్ దహి వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం స్టీమ్ దహి వడకి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పెరుగు అర లీటరు జీలకర్ర పొడి ఒక టీ స్పూను ఉప్పు తగినంత కారం తగినంత కట్టమిట చట్నీ ఒక టేబుల్ స్పూను పుదీనా చట్నీ ఒక టేబుల్ స్పూను నూనె ఒక టేబుల్ స్పూను అజిగారు స్టార్ట్ చేద్దామా ఓకే ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ డిష్ yes సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పెసరపప్పు ఓకే అలాగే మినపప్పు సో రెండు కనీసం ఒక గంట పాటు నానబెట్టేసుకుని ఇక్కడ గుండు మినపప్పు తీసుకున్నారండి ఏదైనా తీసుకోవచ్చు ఓకే సో రెండిటిని మిక్సీ పట్టేసి సో ఇలా పిండి సిద్ధం చేసుకోవాలండి సో రెండు నానబెట్టి మీరు గ్రైండ్ చేస్తారు అవునండి ఓకే ఎంత సేపు నానబెట్టారండి ఇది గంట సేపు సరిపోతుంది ఒక 1 అవర్ yes ఓకే సో ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఓకే సో ఇది రెడీగా ఉంది సో ముందుగా మనం ఇడ్లీ పాత్రలో ఓకే స్టీమ్ వడ అన్నారు కాబట్టి ఇది మనం ఆన్ చేసుకుంటే ఇది వాటర్ కూడా మరుగుతూ ఉంటుంది అవును ఓకే ఇటు వైపు పెట్టేస్తారా ఓకే సో ఇక్కడ కూడా కొద్దిగా మనం వాటర్ పెట్టుకుందాం సో కొద్దిగా వేడి నీళ్ళు అవసరం ఓకే మొత్తం పెట్టేసింది సో ఇక్కడ ప్లేట్ లోకి కొద్దిగా నూనె రాసేసుకొని ఓకే సో నార్మల్ గా మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే ఇది వేసేయడమే yes sir ఇంకా అదే షేప్ లో ఉంటుందండి దాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తారా స్ప్రెడ్ చేస్తాం ఓకే స్టీమ్ లో పెట్టేసి మనం ఉడికించేసుకోవాలి ఓకే సో ఇదైతే ఎంత టైం తీసుకుంటుందండి బాయిల్ అవ్వడానికి మామూలుగా 5 నుంచి 6 నిమిషాల్లో అయిపోతుంది 5 టు 6 మినిట్స్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ సో పెరుగులో కొద్దిగా ఉప్పు వేసి ఓకే బాగా బీప్ సో ఈ వడలంతా రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవడం అంతేనా yes ఓకే ఇక్కడ వాటర్ మరుగుతుంది ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టారు చెప్తాను ఓకే ఇది సిమ్ లో పెట్టేసుకుందాం అంటే వడలు అయిన తర్వాత మనం స్టీమ్ పైన ఉడికిన తర్వాత సో కాసేపు ఆ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి మనం దాంట్లో నాననివ్వాలి వడలు ఎందుకు సో కొంచెం సాఫ్ట్ గా అవుతుంది కొంచెం సాఫ్ట్ కావడానికి మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ అదే మెథడ్ యూస్ చేస్తాం ఓకే ఓకే సో ఇక్కడ కూడా సేమ్ అదే సో ఉడికించడం అనేది ఒకటి అక్కడ డీప్ ఫ్రై కాకుండా మనం జస్ట్ ఇక్కడ బాయిల్ ఓకే సో మీరు అది బాగా కలుపుతూ ఉండండి అలాగే మేము ఒక చిట్కా చూస్తాం ఓకే ఓకే అండి మరి మీ అందరి కోసం చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా కోడిగుడ్డు పచ్చసొన చేతికి అంటుకుంటే ఆ వాసన త్వరగా పోదు కదా సో ఆ వాసన త్వరగా పోవాలంటే పుల్లటి మజ్జిగలో కడిగేసుకున్నట్లయితే వాసన త్వరగా పోతుంది చిట్కా చూసారుగా ఓకే సో ఇది సరిపోతుందండి స్టవ్ కట్టేసేద్దాం సో కాసేపు చల్లారు ఓకే సో ఇక్కడ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే కొద్దిగా దీంట్లో ఉప్పు అండి మీరు ఆల్రెడీ ఆ పిండిలో కూడా వేశారు కదా సరిపోతుంది అది చూసుకొని వేసుకోవాలి మనం అంటే ఇక్కడ కూడా వేస్తున్నాం పెరుగులో కూడా వేస్తున్నాం అవును అక్కడ పిండి ఇక్కడ వాటర్ అండ్ అలాగే పెరుగులో కూడా వేశారు సో ఉప్పు అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది సో ఇది ఒకసారి చూద్దాం ఓకే సో ఇది కొంచెం హార్డ్ గా ఉంటాయి కాబట్టి ఇందులో వేస్తే సాఫ్ట్ గా అవుతాయి అంటే సాఫ్ట్ గా అవుతాయి ఓకే ఇప్పుడు నార్మల్ గా మనం ఇలా కాకుండా ఆ వడలు మనం వేరే చట్నీ నంచుకొని కూడా తినేయొచ్చు కదా ఎలాగో స్టీమ్ అయిపోయింది కాబట్టి తినేసి చాలా కూడా తీసుకోవచ్చు ఓకే సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఎంత సేపు పెట్టొచ్చండి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఒక 2 టు 3 మినిట్స్ ఓకే మూత పెట్టేమంటారా ఆ పెట్టేసాను ఓకే ఇంకా విరడం లాంటిది ఏముండదు కదా ఏం లేదు ఓకే
సో రెండిట్లో కూడా కొంచెం ఆ జిగురులా ఉంటుంది కదా రెండు పప్పుల్లో కూడా మరి మెత్తగా అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోవడం అలాంటి ఏం కాదు ఓకే సో ఈ లోపు కారం చేసేసుకుందాం yes ఏం చేస్తున్నారండి స్వాన్ చేస్తున్నాం స్వాన్ ఓకే ఓకే సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను ఓకే హాఫ్ కట్ చేసుకుందాం సో ఇది వింగ్స్ వస్తాయి ఓకే ఇక్కడ మధ్యలో కొంచెం ఈ ఎక్స్ట్రా గా ఉన్న ఫ్లేష్ తీసేసి ఓకే సైడ్ లో జిగ్జాగ్ ఓకే ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ కి వింగ్స్ కి ఇలా ఉంటుంది కదండి జిగ్జాగ్ కటింగ్ అనేది కంపల్సరీ బర్డ్స్ అలాగే ఫిషెస్ కి ఓకే సో దీని కూడా రెండో వైపు సో ఇక్కడ లేయర్స్ లేయర్స్ గా మనం ఓపెన్ చేస్తాం ఓకే సో ఇది డ్రాప్ షేప్ వచ్చేసింది ఇలా ఓకే సో దీని పక్క నుండి సేమ్ అలాగే ఓకే ఇలా ఎన్ని లేయర్స్ వరకు తీసుకొచ్చుంటారు సైజ్ మీద డిపెండ్స్ అండి ఓకే సో ఇది లాస్ట్ లేయర్ ఓకే తర్వాత దీని కొంచెం ఇలా ముందుకు జరిపేసి ఓకే టూత్ పిక్స్ తో లేవల్ చేస్తున్నాను చూడడానికి లుక్ చాలా బాగుంది అండ్ ట్రై చేయొచ్చు కూడా కొంచెం ఈజీగానే ఉంది ఓకే సో నెక్ వచ్చేసి కొంచెం ఇలా బెండ్ గా ఉంది తీర తీసుకున్నాను లేదా లాంగ్ బ్రింజాల్ అన్న తీసుకున్నాను బనానా అయినా పెట్టొచ్చు ఓకే సో ఇది కొద్దిగా బనానా అయితే కలర్ లో ఇంకొంచెం సెట్ అయిపోతుంది మనకి yes కాబట్టి అది తీసుకుంటాం కొంచెం ఇలా క్రాస్ గా కట్ చేశాను సో ఇక్కడ సెట్ అవుతుంది ఓకే సో రెండు వైపుల నుంచి ఓకే ఫిక్స్ సో క్యారెట్ బీక్ సో దీని కావాల్సి ఇలా క్లోజ్ లో పెట్టొచ్చు లేదా ఓపెన్ చేసైనా పెట్టేసేయచ్చు సో బ్లంట్ దీంట్లోకి వెళ్తుంది సో షార్ప్ ఎడ్జ్ బయటకు ఉంటుంది ఈజీగా మనం ఇలా కూర్చోడానికి సో ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి ఐస్ అండి సో ఇక్కడ చిన్నగా హోల్ చేసి మనం మిరియాలు పెడుతున్నాం లేదా లవంగాలన్నా పెట్టేసుకుంటూ రెడీ అండి చాలా బాగుందండి సూపర్ సో ఎవరైతే కారం ట్రై చేయాలనుకుంటున్నారో హ్యాపీగా ట్రై చేయండి చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ కొంచెం ఈజీ కొంచెం కష్టం కొంచెం ఈజీ కూడా సో అందరికీ ట్రై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను చాలా బాగుందండి రాజు గారు ఓకే సూపర్ సో ఇది తీసేద్దామా ఎస్ ఓకే సో ఇప్పుడు నార్మల్ గా చేసే దై వడలు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న వడల్ని కూడా ఇలాగే వేస్తారా వాటర్ లో వేస్తే కొంచెం మనకు సాఫ్ట్ గా వస్తుంది ఓకే మళ్ళీ దీన్ని స్క్వీజ్ కూడా చేయాలా అవును ఉన్న వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అది వెళ్ళిపోతుంది మనం పెరిగేసినప్పుడు ఆ ఖాళీ ప్లేస్ లో పెరుగును అబ్జర్వ్ చేస్తాం అయినా సరే ఇది విరగట్లేదు ఓకే ఓకే సో ఇక్కడ మూడు సరిపోతాయి సో వీటి పై నుండి పెరుగు దహి మనకు కావాల్సినంత వేసేసుకో ఓకే కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది కదండి దీనికి అవునండి మరి పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు ఓకే సో వీటి పై నుండి కట్టా మిఠా చట్నీ పుదీనా చట్నీ పుదీనా చట్నీ ఓకే ఇది కంపల్సరీ అండి పుదీనా చట్నీ పుదీనా చట్నీ ఉంటే బాగుంటుంది ఓకే ఇదేంటండి జీలకర్ర పొడి ఓకే ఆ ఇది చల్లగా తింటే ఎంత బాగుంటుందో చల్లగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది అలాగే కొద్దిగా కారం
ఓకే ఓకే సో రెడీ ప్లేట్ ఇస్తారా సో దైవడ చేసుకునే ప్రాసెస్ ఇదా తినిపించుదా ఓకే yes okay mari chakati karin tho paatu steam dahi vada ready ayipindandi taste chese mundu tayari vidhanam maro sari chuddam steam dahi vada tayar cheyu vidhanam munduga perugulo uppu vesi baaga gilagottu unchali minapappu pesarappu ganta paatu nanapetti uppu vesi rubbi paste oka bowl loki teeskovali ee mishramanni koncham koncham teeskoni noona rasina idli paatralo unchi ఆవిరిపై ఉడకనివ్వాలి ఆపై వీటిని ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కాసేపు నాననివ్వాలి తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటి మీదుగా పెరుగు మిశ్రమం వేసుకోవాలి ఆపై కట్టమిటా చట్నీ పుదీనా చట్నీ వేసుకొని జీలకర్ర పొడి కారం చల్లి సర్వ్ చేసుకోవాలి అంతే స్టీమ్ దహి వడ రెడీ